ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలపై సస్పెన్స్ కొనసాగుతోంది. వారం రోజులుగా బదిలీలపై సీఎం చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి ఉపయోగపడే వారికి కీలక పోస్టింగ్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే టీటీడీ ఈవో విషయంలో మాత్రం గందరగోళం నెలకొంది. ఐఏఎస్లు రెండు వర్గాలుగా విడిపోయి సీఎంకు సిఫార్సు చేస్తున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. వారం రోజులుగా ఐఏఎస్ల బదిలీలపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బదిలీలపై కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా అధికారుల బదిలీలపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు ఉండడంతో ఇప్పటికే ఎన్నికల కేబినెట్ ను తయారు చేసుకున్నారు. దీంతో పాటే అధికారుల ఎంపికలను ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే వారికి కీలకమైన పదవులు ఇవ్వాలని అనుకుంటున్నారు. బదిలీల కోసం ప్రత్యేకంగా అధికారుల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్నారు సీఎం. అదేవిధంగా మంత్రుల అభిప్రాయాలను తీసుకున్నారు. సుమారు 40 మంది అధికారులకు ఈసారి స్థానచలనం కలగనున్నట్లు సమాచారం. వీరిలో 6 జిల్లాల కలెక్టర్లు కూడా ఉన్నట్లు తెలిసింది. కొంతమంది కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు ప్రమోషన్ల ద్వారా స్థానచలనం జరగనుంది. అయితే జిల్లా కలెక్టర్ల ఎంపికలో కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు ముఖ్యమంత్రి. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల కలెక్టర్లపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు గతంలో సీఎంకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ల వల్ల మొత్తం పార్టీకే నష్టం కలుగుతుందని వివరించారు. దీంతో ఈసారి కలెక్టర్ల ఎంపికలో పార్టీ నేతల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు చంద్రబాబు. శ్రీకాకుళం, తూర్పు గోదావరి, కృష్ణా, ప్రకాశం, అనంత కలెక్టర్లు బదిలీ కావచ్చని తెలుస్తోంది. అటు సీఎం కార్యాలయ అధికారి ప్రద్యుమ్న బదిలీ తప్పనిసరి అని ప్రచారం జరుగుతోంది. అనంతపురం లేదా విశాఖ కలెక్టర్ గా వెళ్లే ఛాన్స్ ఉంది. మరో అధికారి సాయి ప్రసాద్ పేరు కూడా ప్రచారంలో ఉంది. ఇక ప్రతిష్టాత్మక టీటీడీ ఈవో పదవి విషయంలో అధికారులు రెండు వర్గాలుగా విడిపోయి ఇద్దరిని సిఫార్సు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి తనకు ఈవోగా అవకాశం ఇవ్వాలని సీఎం ను కోరారు. అటు ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ఉన్న అనిల్ సింఘాల్ కు ఈవో ఛాన్స్ ఇవ్వాలని కొందరు ఒత్తిడి తెస్తుండగా, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జేఎస్వి ప్రసాద్ కు ఈవోగా ఛాన్స్ ఇవ్వాలని మరికొంతమంది అధికారులు సీఎం ను కోరుతున్నారు. వీరిద్దరిలో సీఎం ఎవరిని ఫైనల్ చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్న సాంబశివరావును రెవెన్యూ లేదా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తంగా వారం రోజులుగా ఐఏఎస్ అధికారుల బదిలీలపై జరుగుతున్న ప్రచారానికి తొందరలోనే తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. బదిలీలపై 2 దఫాలుగా ముఖ్యమంత్రి ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రానికి తొలి జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.